Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ జైలు, టీడీపీ పుట్టి ముంచేది ఈ మాటలేనా? జగన్ పేరు పక్కనే జైలు అనే గిట్టని వారు రాసేస్తున్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ నుంచి పాత కాపు టీడీపీ వరకు ఇదే మాట. జగన్ జైలుకు పోతాడు అంటూ తరచూ విమర్శలు చేస్తూ ఉంటారు. తన మీద పెట్టిన కేసులతో జగన్ పోరాడుతున్న మాట అందరికీ తెలిసిందే. ఇంకా చెప్పుకోవాలంటే కేసులతో పాటే కాలం కదులుతూ ఉంటే జగన్ కూడా రాజకీయంగా ఎదుగుతున్నారు. ఈ మధ్య ట్రయల్ కోర్టులో సిబిఐ తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో బలంగా ఉన్నారు, ఆయన ఒకనాటి జగన్ కాదంటూ చెప్పుకొచ్చారు. వారు నెగిటివ్గా తమ వాదన చెప్పినా కూడా జగన్కు సిబిఐ కేసులు ఎన్ని వెంటాడుతున్నా అనుకున్న గమ్యానికి చేరుకున్నారన్నది అక్కడ ఆవిష్కృతమైన వాస్తవం. అదే సమయంలో ఈ కేసులు ఎంత సుదీర్ఘంగా సాగుతున్నాయో కూడా చెప్పకనే చెప్పినట్లయింది. సిబిఐ చిటికేస్తే జగన్ జైల్లో ఊచలు లెక్క పెడతారు. ఇది టీడీపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘాటు కామెంట్. అంటే జగన్ కేసుల్లో జైలుకు తప్పకుండా వెళతారని టీడీపీ ఇంకా బలంగా నమ్ముతోందన్నమాట. వైసీపీ నేతలు ఆరోపించినట్లుగా చీకటి ఒప్పందాల మూలంగా కాంగ్రెస్ కేసులు వేస్తే టీడీపీకి చెందిన ఉత్తరాంధ్ర నేతలు అశోక్ గజపతిరాజు, ఎర్రన్నాయుడు అప్పట్లో ఇంప్లీడ్ అయ్యారన్నది తెలిసిందే. ఇక ఇసుక ధర్నా సందర్భంగా మాజీ పోలీస్ అధికారి టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ జగన్ 16 నెలలు జైలుకు వెళ్ళొచ్చారని, మళ్ళీ ఎప్పుడు పోతారో ఎవరికి తెలియదని వ్యాఖ్యానించారు. ఇటువంటి వారు మన ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం దారుణమని తీవ్రమైన పదజాలం వాడేశారు. ఇక టీడీపీలో చంద్రబాబు నుంచి లోకేష్ బాబు వరకు ట్విట్టర్కి పనిచెప్పారంటే ఎక్కడో ఓ దగ్గర జగన్ జైలు అని ప్రస్తావించకుండా ఉండరు. జగన్ 16 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఆయన మీద వరుసగా 11 ఛార్జ్షీట్లు దాఖలు చేసి బెయిల్ రాకుండా చూశారు. సరే, ఇప్పుడు జగన్ బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి అంటున్నారు. జగన్ ఎప్పుడైనా జైలుకు వెళ్తారని కూడా జోస్యాలు చెబుతున్నారు. జనసేనాని పవన్ లాంటి వారైతే ఎన్నికల్లో ఇదే విషయం పదే పదే ప్రచారం చేశారు. ఇక నిన్న మొన్న కూడా జగన్ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. మరి అంతా అనుకున్నట్లుగా జగన్ జైలుకి వెళతారా? ఇక్కడ జగన్ కేసుల్లో ఆధారాలు లేవని న్యాయ నిపుణులతో సహా అంతా అంటున్న సంగతి పక్కన పెడితే, రాజకీయంగా చూసినా జగన్ని జైలుకు పంపిస్తే ఆనాడు ఎన్టీఆర్కి వచ్చిన సానుభూతి కంటే ఎక్కువగా ఆయనకు వస్తుంది. మళ్ళీ ఆయనే ఏపీలోని 175 సీట్లలో జెండా ఎగరేసినా ఆశ్చర్యం లేదు. అందువల్ల ఎవరికి కోరికలు ఉన్నా రాజకీయం కూడా అనుమతించాలి కదా. జగన్ జనంలో బదనామైతే అప్పుడు జైల్లో వేస్తారని కూడా టీడీపీ తమ్ముళ్ళ మరో ప్రచారం. అలా చేసినా కూడా పోయిన ఇమేజ్ మళ్ళీ కోరి మరీ తెచ్చిచ్చినట్లవుతుందనే లెక్కలు కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులకు ఇదే వరము శాపము కూడా. అందువల్ల జగన్ జైలు ఈ రెండు ఆయనకు నిద్ర పట్టనీయకుండా చేసే కామెంట్స్ మాత్రమే. వాటిని ప్రయోగిస్తూ మానసికంగా ఇబ్బందుల పాలు చేయడం తప్ప భారతీయ రాజకీయాల్లో జరిగేది పెద్దగా ఏముండదని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. అందువల్ల తీరని కోరికలే ఇలా విపక్ష నేతలను పదే పదే మాట్లాడిస్తాయేమో. ఏది ఏమైనా ట్రయల్ కోర్టు తీర్పు వచ్చే వరకు అంతా కట్టుబడి ఉండడం అసలైన న్యాయమేమో.